క్యాలీఫ్లవర్ పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో వాటర్ని పెట్టుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత వీటిని వేసేసి ఒక నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత వెంటనే స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కూడా పోయిన తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసేసి ఇవి పూర్తిగా ఎండే వరకు కూడా ఎండలో ఒక 2 గంటల పాటు పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఒక కప్పుతోటి కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల వరకు క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి వచ్చాయి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజల్ని 4 ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకుని 4-5 వెల్లుల్లిబ్బలు వేసి ఫ్రై చేసుకుని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 1/2 కప్పు కారాన్ని 1/2 కప్పు ఉప్పుని అలాగే ఆవాలు మెంతుల్ని ఈ విధంగా పొడిలాగా చేసుకుని వేసుకోవాలి. 1/10 వెల్లుల్లిబ్బల్ని కూడా కచ్చపచ్చగా దంచుకుని వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు పసుపుని అలాగే 1 కప్పు వరకు ఆయిల్ని అలాగే తాలింపుని చివరిగా 2 నిమ్మకాయల రసాన్ని వేసి మొత్తాన్ని కలిపితే పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.